అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబసదాశివ 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 సాంబశివ కోటిఫలి క్షేత్రానికి వెళితే అంత అద్భుతమైనటువంటి యోగలింగం కనపడుతుంది. అది ఇంద్రప్రతిష్ఠ, నీళ్లలో ఉంటుంది. భగవంతుడు ఉన్నాడనడానికి తార్కాణమదే. యోగలింగం కాబట్టి దానికి ప్రత్యేకంగా గొప్ప గొప్ప పూజలు అవి స్వీకరించదు, ఎప్పుడు యోగముద్రలో ఉంటాడు. వెళ్ళి ఇలా ఒక నమస్కారం చేస్తే చాలు, మనకి కూడా మోక్ష పదవి వరకు అనుగ్రహించగలిగినటువంటి పరమాద్భుతమైన ఇంద్రప్రతిష్ట కలిగినటువంటి యోగలింగం ఆ నీటితో నిండిపోయి ఉంటుంది. చక్కగా అక్కడ దాకా వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. చేసుకుని ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి దేవాలయంలోకి వెడితే అసలు ఆ శివలింగాన్ని చూస్తే ముద్దులు మూట కట్టేస్తుంది. చంద్రరేఖని ధరించి ఉంటాట, అందుకని అర్ధేందుమౌళి అని పేరు. చిన్న లింగం కాబట్టి అది చంద్రుడి చేత ప్రతిష్ట చేయబడినటువంటి సోమేశ్వరుడు. ఆ లింగం అభిషేకాల చేత తొందరగా అరిగిపోతోంది. భవిష్యత్ తరాలకి అందాలన్న ఉద్దేశ్యంతో ఇవాళ ఆ లింగానికి వెండి కవచం తొడిగారు. తొడిగి ఆ కవచం లోపల ఉండేటటువంటి లింగస్వరూపం ఎలా ఉంటుందో చూడాలనుకునేటటువంటి వాళ్ళ యొక్క ఉత్సుకతని తీర్చడం కోసం ఆలయం యొక్క రాజద్వారం మీద ఆ వెండి తొడుగు లోపల ఉన్నటువంటి నిజమూర్తి యొక్క చిత్తరువు పెట్టబడి ఉంటుంది. బయటికి రాగానే అమ్మవారు రాజరాజేశ్వరి, నిజంగా రాజరాజేశ్వరి అన్నందుకు రాజన్మత్తవరాళమందగమనాం రాజీవ పత్రేక్షణం రాజీవ ప్రభవాదిదేవ ముకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారే. ఆ తల్లి చరణమంజీరముల యొక్క చప్పుడవుతూ ఉండగా నడిచి వెడుతూ ఉంటే ఆ అమ్మవారి నడిచి వస్తున్నప్పుడు ఆవిడ పాదముల మీద పడి అనుగ్రహాన్ని పొందడానికి దేవేంద్రాదులు భూమికి అడ్డంగా పడి కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆవిడ పాదములకు నీరాజనమివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె పక్కన ఉన్నటువంటి చెలికెత్తెలు, అమ్మా అమ్మాది ఇంద్రుడి కిరీటం అమ్మా, ఇంద్రుడి కిరీటంలో విలువ కలిగిన మణులున్నాయమ్మా, నీ పాదం పొరపాటున తగులుతుందేమో, ఆ కఠినమైన మణుల వలన కోమలమైన నీ పాదం ఉరుసుకుని ఖేదాన్ని పొందుతుందమ్మా, పరాకు పరాకు అంటుంటారట. ఇంతమంది దిక్పాలుల యొక్క కిరీటములలోని మణుల చేత నీరాజనములను పొందేటటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి విరాజమానురాలై ఉంటుంది ఆ కోటిఫలి క్షేత్రంలో. అసలు ఆ అమ్మవారిని చూడగానే ఇలా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి చక్కటి కుంకుమార్చన చేస్తారు, పుష్పార్చన చేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే పక్కనే ఆ క్షేత్రం అంతా కూడా నవజనార్దనులు ఉన్నారు. కోటిపల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అక్కడే ఇంద్రప్రతిష్ఠ చేయబడినటువంటి యోగలింగం. నవజనార్దనులలో చిట్ట చివరి వాడెవరు అంటే సిద్ధి జనార్దనుడు. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సిద్ధిని అనుగ్రహిస్తాడు. సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను అనుకున్నది పూర్తయిపోయిందనుకోండి, సిద్ధి పొందానని హమ్మయ్యా అంటాను. మంచి ఆలోచనలు లోపల ఇచ్చి మంచి ఆలోచనలు పూర్తయి హమ్మయ్యా అని సిద్ధి పొందాలి అంటే ఆ అనుగ్రహాన్ని ఎవరిస్తారు అంటే ఆ సిద్ధి జనార్దనుడు ఇస్తాడు. నవజనార్దనులలో సిద్ధి జనార్దనుడు పరమ ప్రఖ్యాతి. ఆ సిద్ధి జనార్దనుడు కోటిపల్లి క్షేత్రంలో ఉన్నాడు. చక్కగా సిద్ధి జనార్దన దర్శనం చేసుకుని మీరు దేవతామూర్తుల దర్శనం చేసుకుని కోటిపల్లి సోమారామంలోంచి తొందరపడి బయటికి రాకూడదు సుమా. అసలు ఏకశిలామూర్తి అయినటువంటి అంత పెద్ద నంది లేదు అని చెప్తారు. అసలు ఆ నందీశ్వరుణ్ణి చూస్తే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది, రోమాంచితమై వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంత అద్భుతమైనటువంటి నందీశ్వరుడు, ఆయనకి అభిషేకం చేసి నువ్వుల నూనె అలది నల్లగా తయారు చేసి ఉంచుతారు. ఎంత గంభీరమూర్తియో మహానుభావుడు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరగా చూపించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.